ఎండింగ్ లో ఉంటుంది కానీ కలర్ఫుల్ కామెడీ మాత్రం స్కిట్ అంతా ఉంటుంది అంటూ మనల్ని నవ్వించడానికి ప్రొచేస్తున్నారు వెంకీ అండ్ హిస్ మంకీస్. లెట్స్ వెల్కమ్ దెం. ప్రోగ తాగుట మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ స్కిట్ కూడా ఇంతకు ముందు కన్ఫ్యూజన్ స్కిట్ కన్నా బ్రెయిన్ కు చాలా హానికరం. నమస్కారం బాబు గారు. నమస్కారం మేడం గారు. ఇది నా బంగారం, నేను ప్రేమించిన అమ్మాయి. అమ్మో, కిట్టుకి ముందు ఆ డిస్క్లైమర్ ఎందుకన్నారో ఇప్పుడే అర్థమవుతుంది నాకు. ప్రపంచంలో ఇంతమంది ఉండగా నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు బంగారం? మొన్న మా అన్నయ్యతో సినిమాకి వెళ్ళావంటే నువ్వు నమ్మావా లేదా? నమ్మాను. ఓ మై గాడ్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అన్ని నిజాలే చెప్తుంది, నిజం చెప్తే నమ్మాను అంటుంది. ఐ లవ్ యూ బంగారం. ఫోన్ వస్తుంది చూసుకో. బంగారం ఎక్కడ ఉన్నావు? అన్నయ్యతో ఉన్నాను. అన్నయ్య? అదే, అన్నయ్యతో మాట్లాడుతున్నాను అంటున్నాను. మాట్లాడు. నేను నమ్మను. లేదు, నేను అన్నయ్యతోనే ఉన్నాను. మాట్లాడతావా? అన్నయ్యతో మాట్లాడతావా? బావగారు. బావగారు బాగున్నారా? మీ అన్నయ్య నన్ను బావగారు అన్నారు. నీకు కావాల్సింది కూడా అదే కదా. సరే బావగారు, మేమిద్దరం ఉన్నాము, మళ్ళీ చేయండి. ఏమన్నారు? మీ అన్నయ్య నన్ను బావా అన్నాడు. అవునా? సరే నేను మళ్ళీ చేస్తాను, బాయ్. మీ అన్నయ్య ఎందుకు ఫోన్ చేశాడు బంగారం? ఈవినింగ్ సైరా మూవీకి వెళ్దాం అంటున్నాడు. ఓ, ఈ కాలంలో కూడా సైరా మూవీ రిలీజ్ అయిందన్నమాట. సరే వెళ్ళు, కానీ మీ అన్నయ్యతోనే వెళ్ళు. నేనే టికెట్లు బుక్ చేస్తాను. ఎవరైనా మామూలుగా రోడ్డు మీద పడతాడు, వీడేంటో రోడ్డు వేసుకుని మరి రోడ్డు మీద పడుతున్నాడు. టికెట్లు బుక్ అయ్యాయి, నీకు మెసేజ్ వస్తుంది, మీ అన్నయ్యతో వెళ్ళు. అన్ని నాకు చెప్పే చేస్తుంది సార్, అందుకే దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నేనేం చెప్పినా వీడు నమ్మేస్తుంటాడు, అందుకే వీడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మా పెళ్లికి ఏ అడ్డంకులు లేవు, ఎందుకంటే మా నాన్న వీళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళని ఒప్పించడం చిటికల పని. పద ఒప్పిద్దాం. పద బాయ్. ఏం చేశారా? ఏమనుకుంటారు మీరు? ఏది చేశారు? విజయవంతంగా స్టెప్స్ అన్ని కూని చేశారు. నమస్తే బాబగారు. నమస్తే రోజా గారు. అబో పర్ఫార్మెన్స్. ఇవే రేసులు ఇద్దరు అబ్బాయి పడుతున్నారు. చెప్తున్నాడు సార్. మేడం, మేమిద్దరం మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే, నేను ఈస్ట్ అయితే ఇటు వేస్ట్ అండి. వేస్ట్ కాదురా, అది వెస్ట్ అని చెప్పాలి. వెస్టర్న్ బాత్రూమ్ మొహం వేసిన ఉన్నావు, నువ్వు వేస్ట్ గురించి మాట్లాడుతున్నావు. ఏ పోలిక సరిగా లేదు, ఇంకోటి చెప్పు. మేమిద్దరం మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే, నేను అనసూయ అయితే ఇటు రేష్మి అండి. మనల్ని ఇద్దరు ఆడవాళ్ళతో కంపేర్ చేసావు. లేదురా, వాళ్ళిద్దరిని మగవాళ్ళని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓహో, నీకు కళ్ళు అని నేను కన్ఫర్మ్ చేస్తున్నా. ఏ నానా. అమ్మా అమ్మా. నాన్న, మీ అమ్మ చనిపోయి చాలా రోజులు అవుతుంది. అమ్మ అమ్మ అంటున్నావు ఎవరిని? ఎప్పుడో చచ్చిపోలేదమ్మా, ఈ దైద్రి పనిచేసి వచ్చేసో ఇప్పుడు చచ్చిపోయింది. ఎందుకు పిలిచావు నాన్న? నా ఫ్రెండ్ కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురు అంటే నా సాయి, నా సాయికి నాకు పెళ్ళా. నాన్న, నన్ను ఎందుకు పిలిచావు? నా ఫ్రెండ్ కొడుకు ఇచ్చి నిన్ను పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. నీ ఫ్రెండ్ కొడుకు అంటే వెంకీ అయి ఉంటాడు, అంటే వెంకీతో నాకు పెళ్ళా. సరే నాన్న. నాన్న, మీ ఇష్టమే మా ఇష్టం, పెళ్లి చేసుకుంటాం. ఒకవేళ నీ మనసులో ఎవరన్నా ఉంటే నాకు చెప్పు. నాన్న, నేను నీ కొడుకుని, నువ్వెవరిని చూసినా నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఏమ్మా, నువ్వు నన్ను ప్రేమించవా? నాన్న, నేను నీ కూతుర్ని, నేను ఎవరిని ప్రేమించలేదు నాన్న. దట్ ఈస్ మై డాటర్. వెంకీ కాదు జీవన్. జనకి పొద్దున మొహం కడుక్కుంటుంటే సబ్బు మురికాలు పడిపోయింది తెలుసా? సబ్బు కూడా అర్థమైంది, నీ మొహం కన్నా మురికాలు బెటర్ అని. జనకి సరే గాని జీవన్, ఎలాగైనా మా అమ్మ నాన్నని పెళ్లి కొప్పించాలి జీవన్. ఒక విషయం తెలుసా, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారట. ఆ విషయం తెలుసా? ఎందుకో జానకి. ఎందుకు? నీ అయ్యా నాయన ఏసి పడేస్తే స్వర్గంలోకి వెళ్ళి పెళ్లి నిర్ణయిస్తారు. మీరు అన్నది కరెక్ట్ మేడం, వీడు బ్రాండే మేడం. మనిషి కోతి నుండి వస్తాడంట, అది అబద్ధం. ఎందుకు? కోతి ఎర్రగా ఉంటది కదా, అలాంటప్పుడు నేను ఎర్రగా ఉండాలి కదా. నువ్వు ఎరిపే కదా. ఓ కరెక్టే, నేను ఎరిపే కదా. జానకి నన్ను అర్థం చేసుకుంటే ఇలా మాట్లాడవు తెలుసా? నువ్వు అర్థం చూసుకుంటే ఇలా మాట్లాడవు తెలుసా?
నిన్ను నాన్నతో మాట్లాడుతున్నావు, వెళ్ళు జానకి. ఓకే బాయ్ సార్. ఇలా నాన్న నా నాన్న ఫ్రెండ్స్ సార్, ఎలాగైనా మీరు ఒప్పుకుంటారు పెళ్లి చేసేసుకుంటాం సార్. కత్తెందుకో జానకి. బాబు గారు, మీ ఇద్దరం ప్రాణ స్నేహితులు సార్. ఎంత ప్రాణ స్నేహితులు అంటే, ఆడికి ఆకలిస్తే ఆడే అన్నం తింటాడు, నాకు దాహం వేస్తే నేనే నీళ్ళు తాగుతాను సార్. టైటానిక్ షిప్ అని మురిగిపోతేమో గానీ మా ఫ్రెండ్షిప్ మురిగిపోదు సార్. ఎందుకంటే మేము నీటిలో దిగు, మాకు ఈత రాదు. అలా చెప్పకూడదురా బాబు గారు. మేమిద్దరం ప్రాణ స్నేహితులు. నాకు నిద్ర వస్తే నేనే పడుకుంటాను, వాడికి నిద్ర వస్తే వాడే పడుకుంటాడు సార్. ఈ రెండు లెవెల్తో మొత్తం అన్నం నిరిపించాడు చూసారు సార్. అరే, రెండు డైలాగులు చంపేశావు, తర్వాత ఆని చంపేయాలి ఈ చంపేయాలి అంటావు, ఓ సాంగ్ చేస్తావు ఢిల్లీలో ఒక్క బొంబాయిలు. ఇతకి నువ్వేం చేస్తున్నావు? నేను ఆరోగ్యంగా ఉండడం వల్ల ఒక ఆర్టికల్ రాస్తున్నాను. అది నువ్వు రాయకూడదు, చదవాలిగా. అవునా? పిల్లలు పెళ్లిడికి వచ్చారు, వాళ్ళకి పెళ్లి చేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను, ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. బాబు, పాప, అబ్బాయి, నేను నీకు నా ఫ్రెండ్ కొడుకుని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అంటే నా జీవన్, నా జీవన్తో? నువ్వు ఇంకా ఎవరైనా ప్రేమిస్తే గనక నిర్మోహమాటంగా చెప్పొచ్చు. నానా, నేను నీ కూతురు నానా, నువ్వు పందినిచ్చి చేసుకోమని చేసుకుంటా. నా ఫ్రెండ్ కొడుకు ఎలాగూ పద్దిలానే ఉంటాడులే. బాబు, ఆ నానా, నీకు ఒక సంబంధం చూశాను, అది నా ఫ్రెండ్ కూతురే. ఫ్రెండ్ కూతురు అంటే నా సుజాత. నువ్వెవరన్నా నా ప్రేమించావా? నాన్నా, నేను నీ కొడుకు నాన్నా, నువ్వు కుక్కనిచ్చి పెళ్లి చేసిన చేసుకుంటానా? ఎక్కడికి నానా? కుక్కని తీసుకుంటావని? నాన్నా, నేను ఏదో మాట వరుసకన్నా. నువ్వు నిజంగా నా కుక్క ఒప్పుకోదు నానా. భూని బదుచరా. ఈ పిల్లలిద్దరూ పెళ్లి కప్పుకుంటారు, నాకు చాలా ఆనందంగా, నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మరి వాళ్ళ కూడా పిలుద్దావా? పిలుద్దా మరి. విషయం కాదురా, మగాన్నే చూడు, కొడుకు కూడా ఉన్నాడు నాకు. ఏదో పంచలేదు, చెప్పు దెబ్బలు తగిలితే పనికి మళ్ళీ వద్దు. నా కూతురు నీ కొడుకుతో పెళ్లి కొప్పేసుకుందరా? నా కొడుకు కూడా నీ కూతురుతో పెళ్లి కొప్పుకుంటారు. అయ్యా, సరే అయితే ఇక లేట్ చేయకుండా, మరి ఆలస్యం చేయకుండా కొన్ని రోజుల తర్వాత ఎలాగో పత్రికలన్నీ ఊడతా పచ్చిపెట్టేసాం, పెద్దలు పిలిచేసాం, మన పిల్లలు కూడా పిలిస్తే పిల్లలు చాలా చక్కగా అవుతారా. కానీ వధు వరులు పక్కపక్క నుంచోండి ఇది చూడి, ఇది నేను ఫిక్స్ చేస్తుంది. అచ్చే దాదా, చిటి వాయిస్ పోయింది నాన్న. ఫ్రెండ్ కూతురు అనేది తనను కాదా? నా ఫ్రెండ్ వీడేరా? నాన్న, నువ్వు ఫ్రెండ్ కూతురు అన్నది దీని కాదా? నా ఫ్రెండ్ వీడురా. నాన్న, సేమ్ డైలాగ్ కాదా? సేమ్ డైలాగే, కాకపోతే వీడు. నాన్న, సేమ్ డైలాగ్ కదా? సేమ్ డైలాగే కాకపోతే వారు. ఎక్కడో ఏదో జరిగిపోయింది. నేను ప్రేమించింది సాయిని, మా ఇద్దరికి పెళ్లి చేయండి. నేను ప్రేమించింది సుజాతని, మా ఇద్దరికి పెళ్లి చేయండి. స్టాప్! లేరే ముద్దే అడిగారు జబర్దస్త్, ప్రభుత్వ వారి లేదు నత్తయ్య, నువ్వు కుక్కనంటే కుక్కనే అన్నావు, మార తప్పుతావరా కుక్క? పెళ్లికారులు పచ్చబెట్టిన తర్వాత, పెద్దలంతా వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇప్పుడు పెళ్లి ఆపేస్తే ఎలా? నేను చూసిన అమ్మాయిలే మీరు పెళ్లి చేసుకోవాలి, ఇదే మా ఫైనల్ డైలాగ్. అంతే పొరపాటు లేదో, ఇదిగో బ్రదర్, ఓ పని చేద్దాం. మన వాళ్ళు మన పెళ్లి చేసేటప్పుడు నువ్వు దానికి తాళి కట్టు, నేను దీనికి తాళి కడతాను. ఓకే ఓకే బ్రదర్. నువ్వు బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నా. మన పిల్లల భవిష్యత్తు కదా మనకి గొప్పదేంది, వాళ్ళకి నచ్చిన పిల్లల్ని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దాం, సర్ప్రైజ్ చేద్దాం. అంటే పెళ్లి కూతురులు ఇద్దరిని మార్చి సర్ప్రైజ్ ఇద్దాం అంటావు? ఓకే. బాధితుడు బాధితుడు తాళి కట్టండి. ఎప్పటికీ ఓడిపోదు నానా, నేను ప్రేమించిన అమ్మాయి మెల్లని తాళి కట్టాను. అప్పుడు కాదు, నువ్వు ఇప్పుడు ఓడిపోయావు, ఒకసారి దాని పక్క చూడు. ఏమిప్పుడు మారింది నానా? నీవే బాచ్చావురా, నీకు సప్రైజ్ చేద్దాం ఉంటే మీరే మాకు సప్రైజ్ చేస్తారా?
మీరు సర్ప్రైజ్ చేసే ముందు మాకు చెప్పాలి కదా, చెప్పాలి కదా, చెప్పాలి. కృష్ణదాస్ గారా, బాగుంది స్కిట్, బాగుంది. కొత్తగా ట్రై చేశారు కానీ వింత వింతగా ఉంది, వాయిస్ బట్టి క్యారెక్టర్లు ఎత్తుకోవాల్సి వచ్చింది, ఫన్నీగా ఉంది.